ఉన్నారు. దాని విషయం అంతే, అది రాష్ట్రం వాళ్ళు రాస్తున్నారు, అది పక్కన పెడితే మేము కూడా ఎప్పటికప్పుడు ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చింది అభివృద్ధి సంక్షేమం చేయమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని. ఆ దిశగానే మేము వెళ్తున్నాం తప్పితే వేరేగా ఇప్పుడు ఒకటోరం ఉంటాయి, ఉండకుండా ఉండవండి ఇంత పెద్ద వ్యవస్థలో. కానీ మేమేదో కళ్ళు మూసుకుని మాత్రం ఉండే పరిస్థితి అయితే ఈ పార్టీలో ఉండదు. ఎందుకంటే ఎవరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా అడుగుతారు, అడిగి వారికి సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తులో ఈ విధంగా చేసుకోండి అని చెప్పి చెబుతా ఉన్నారు. తప్పితే ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. బోరుగడ్డ అనిల్ ఓపెన్ గా వచ్చి గవర్నమెంట్ కి ఛాలెంజ్ చేస్తున్నాడు, ఛానల్స్ కి ఛాలెంజ్ చేస్తున్నాడు. అతని విషయంలో స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే దిశగా మీ ప్రభుత్వం నడుస్తుందా? అంటే మళ్ళీ అతన్ని రిమాండ్కి పంపించారు, నవంబర్ 12 వరకు రిమాండ్ ఉంది. వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తాట, అందరి తాటా తీస్తాట. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు రెడ్ బుక్ అంటే ఏంటి, రెడ్ బుక్ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు, తీసి మడత పెట్టుకో అని చెప్పారు. ఇవాళ రెడ్ బుక్ అని ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళే మాట్లాడతారని అప్పుడేం మడత పెట్టమన్నారు, ఇప్పుడు ఎందుకు రెడ్ బుక్ గురించి? రెడ్ బుక్ గురించి నేను ఒకే ఒక మాట చెప్తా, పేదవాడి కష్టం. ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడ్డటువంటి ప్రతి ఒక్కరు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యొక్క సమస్యను అందుట్లో పెట్టారు. ఇవాళ ఆ పేద బడుగు బలహీన వర్గాల మీద ఎవరైతే అన్యాయంగా ఆస్తులు లాక్కున్నారు, హత్యలు చేశారు, అంటే వీళ్ళందరిని వదిలిపెట్టేయాలా? ఇందాక మన అంటే కక్ష సాధిస్తున్నారు లోకేష్ బాబు గారు అని చెబుతున్నారు, అంటే మర్డర్ చేసిన వాళ్ళు వదిలేసేయాలా, ఆక్రమణ చేసిన వాళ్ళు వదిలేసేయాలా? అంటే ఒళ్ళు కొవ్వెక్కి తల్లికి భార్యకి తేడా లేకుండా నోటికొచ్చిన మాట్లాడితే వాళ్ళని వదిలేసేయాలా, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తే వాళ్ళని వదిలేసేయాలా? అంటే రాజ్యాంగాన్ని అసలు పక్కన పడేసి సొంత రాజ్యాంగం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ ఆక్రమణ చేసి నాయకుల మీద దాడులు చేసి పేదవాళ్ళ మీద దాడులు చేసి ఎవరైనా అమాయకులు దొరికితే వాళ్ళ భూములు దందా చేసేస్తే ఊరుకోవాలా? రెడ్ బుక్ లో ఉంది పేదవాడి కష్టం, కన్నీరు. తర్వాత ఈ సమాజానికి నిజం చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రెడ్ బుక్ పుట్టింది. ఇవాళ గుడివాడ కానీ గన్నవరం కానీ ఏం చెప్పాడు ఆయన లోకేష్ గారు ఇండైరెక్ట్ గా, మళ్ళీ అక్కడ ఆ ఇద్దరు అనేవాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా శాశ్వతంగా రాకూడదు, కాబట్టి మీరు ఆ రకంగా పునాదులు వేసుకోండి, మీరే మీ ఎమ్మెల్యేలుగా ఉండాలా, ఎందుకంటే అలాంటి దుర్మార్గుల్ని రానివ్వకూడదు అంటే మీరు జాగ్రత్తగా పరిపాలన చేసుకోండి. అంతేగాని వాళ్ళ మీద కక్ష సాధించమని కాదు, కక్ష ఏదైనా తప్పు చేస్తే అది చట్టం చూసుకుంటుంది. మాకెందుకు, నేను అడ్డగోలుగా భూములు దోపిడించి నా మీద 18 కేసులు పెట్టారు, ఒక కేసు కూడా నిలవదు, మొత్తం పోతాయి, నాకు తెలుసు ఆ సంగతి. నేనేమైనా ఆక్రమణ చేస్తే నా మీద కేసు ఉంటుంది, నేనేమైనా అన్యాయం చేస్తే కేసు ఉంటుంది, నేనేమైనా మర్డర్ చేస్తే నా మీద కేసు ఉంటుంది, నేనేం చేయనప్పుడు నా మీద ఎందుకు కేసు ఉంటుంది, నా మీద నన్ను ఎవడు ఏం చేస్తాడు, నాకెందుకు భయం? ఇవాళ ఇందాక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేసింది, భవిష్య చరిత్రలో ఎప్పుడు జరగదు ఒక పేదవాడికి సాయి బ్రాహ్మడికి. అదేవిధంగా అక్కడ పనిచేసే బ్రాహ్మణ ఒక మొట్టమొదటిసారిగా ఒక బ్రాహ్మణ కులానికి ఒక నాయ బ్రాహ్మణ, ఎందుకంటే ఆ గుడులతో సంబంధం ఉంది కాబట్టి మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా బోర్డులు అయిపోతా ఉన్నాం. అందులో భాగంగానే ఒక పేదవాడికి శాంతారాం అని ఒక పేదవాడికి ఇచ్చాం, అది తప్పండి? ఏంటంటే ఈ మాటలు మల్లెల రాజశేఖర గౌడ్ ఒక బీసీ బిడ్డ, ఆయన మీద ఏదో అక్రమ కేసులుంటే ఈ మర్డర్ కేసులన్నీ ఏం మాటలండి వీళ్ళు, ఇలా బతుకు అబద్ధాలు పుట్టాలి వీళ్ళు, ఏంటి అబద్ధాలు, ఈ అబద్ధాలు ఎందుకు చెప్పాలండి వీళ్ళు, ఏం పద్ధతులు అండి? గోపి గారు మాట్లాడతారు, గోపి గారు మీరు చెప్తున్నారు అబద్ధాలు వాస్తవం కాదు. ఒకటి ఒక పాయింట్ చెప్తున్నాను, ఇక్కడ అమెరికా కెనడా దేశాల్లో ఈ రెండు ఒకటే దేశాలు, ఒకటే అంత పాలిటిక్స్ గానీ లేకపోతే రెవెన్యూ గానీ మొత్తం ఒకటే ఉంటుంది, కెనడా గానీ అమెరికా గానీ, పెద్ద తేడా ఏముండదు. మన జంట నగరాల్లాగా హైదరాబాదు సికింద్రాబాద్ లాగా రెండు కలిసి ఉంటాయి దాదాపుగా, మనుషులు గానీ భౌగోళికంగా గానీ అన్ని గానీ. సో ఇక్కడ లోకేష్ గారు వచ్చి ఈ రోజు కోమటి జయరాం గారు ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో నాకు బాగా గుర్తుంది, గుంటూరు విజయవాడ దగ్గర ప్రచారం చేస్తుంటే ఒక్కొక్కడికి 100,000 రూపాయలు పడేయండి, 100,000 రూపాయలు పడేస్తే నా కొడుకులు ₹100,000 పడేస్తే ఇప్పుడే మీరు చెప్తారు చెప్తే
ఎన్ని దేశాలు తిరిగినా మన నేలని మన ప్రాంతాన్ని మన ప్రజల్ని ప్రేమిస్తాం మేము. కానీ జయరామ వ్యక్తి వచ్చి లక్ష రూపాయలు పడిస్తే బాధలు అవుతారని ఒకటి వెలిగిన రాబో అనేటువంటి వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ మూడు సీక్రెట్ కెమెరాలు పెడితే ఇతను అమెరికాలో ఉన్నాడు, అప్పుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికా ఉత్సవాల్లో ఉన్నాడు, ఆడపిల్లల్ని పట్టించుకునే నాదుడే లేదు అక్కడ. గోపి గారు మాడతారు, గోపి గారు మాడతారు. గోపి గారు ఏంటండి, లోకేష్ గారు పెట్టింది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్. సరే గోపి గారు గోపి గారు చెప్పారు, గోపి గారు చంపండి, మీరు గోపి గారు మాట్లాడతారు, సుజాత గారు రాపండి, గోపి గారు మాట్లాడతారు, రెడ్ బుక్ సుజాత గారు మీరు రాపండి, రాజ్యాంగం పెట్టుకోండి, సుజాత గారు మీరు ఆపండి, గోపి గారు మాడతారు. గోపి గారు టీటీడీ బోర్డులో ఇంతకుముందు బోర్డులో ఉన్న ముగ్గురు మళ్ళీ కంటిన్యూ అయ్యారు. అందులో దేశాయ్ అనే అతని కేతన్ దేశాయ్ కొడుకు, అతను క్రిమినల్, అతని కొడుకు మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. సరే ఇప్పుడు ఈవిడేదో చెబుతున్నారు ఎవరో గౌడ్ గారు అట, కన్నాళ్ళు గౌడ్ గారు, ఆయన మీద కేసులు ఉన్నాయంట. వాళ్ళు ముగ్గురు కాక మల్లెల రాజశేఖర గౌడ్ అన్న ఆయన నంద్యాలండి, మీరు మాట్లాడారు ఆయన మీద ఏం ఆయన చిన్న చిన్న గోపి గారు మాట్లాడారండి. గోపి గారు అంటే ఎస్సీ ఎస్టీ తర్వాత ఈ కాస్ట్ ఈక్వేషన్స్ అన్ని బ్యాలెన్స్ అయినాయండి, కాస్ట్ ఈక్వేషన్స్ అయినా ఏమైనా బ్యాలెన్స్ అయినాయా? అలాగే దళిత క్రిస్టియన్లకు కూడా ఇందులో చోటు కల్పించారు, పేరుకు వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చూపిస్తారు, ప్రాక్టీస్ మాత్రం క్రిస్టియన్ ప్రాక్టీస్ ఉంది అని. ఈ బ్యాలెన్స్ చేశారా? మళ్ళీ ఏమైనా రివ్యూ చేసే అవకాశం ఉంది? ఇంకొక పోస్ట్ ఉందండి, మాక్సిమం బీజేపీ వాళ్ళే ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి అంతా బీజేపీ నింపేసింది, మన స్టేట్ నుంచి జాగ్రత్త పడ్డారు ఎవరికి ఇలా? అది రాజకీయం, టీటీడీ అంటేనే రాజకీయ పునరావాస కేంద్రం, అందులో డౌటే లేదు. అది ఏ పార్టీ అయినా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగానే తమ నాయకుల్ని, తమ అనుబంధ పార్టీల నాయకుల్ని, తనకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీ నాయకుల్ని పక్క రాష్ట్రాల నుంచి అయినా తెచ్చుకుంటారు, నియమిస్తారు, అందులో అభ్యంతరం ఏమి లేదు. అయితే టీటీడీ విషయంలో కులాల సమీకరణ జరిగిందంటే ఎందుకో ఈసారి బ్రాహ్మణులకు ఎవరికి